దేశం నలుమూలల తయారైన ఉత్పత్తులు ఒకే చోట దొరకడం అభినందనీయమని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా అన్నారు. స్థానిక గుంట గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఇండియన్ ఆర్ట్స్ అండ్ షాపింగ్ ఫెస్టివల్ ను ఎమ్మెల్యే ముస్తఫా ప్రారంభించారు. మహిళలు చిన్నారులకు అవసరమైన సామాగ్రి లభిస్తాయని వెల్లడించారు. ప్రజలందరూ ఒకసారి విచ్చేయాలని కోరారు. ఫెస్టివల్ నిర్వాహకులు సోయాబ్ అలా మాట్లాడుతూ, అక్టోబర్ 13వ తేదీ వరకు కొనసాగే ప్రదర్శనలో 50,000 రకాల వస్తువులు అందుబాటులో ఉంటాయని అన్నారు. ఇండియన్ హ్యాండీ క్రాఫ్ట్ హ్యాండ్లూమ్ ఎక్స్పో జరుగుతూ ఉంది. నేను ఇప్పుడు లోనికి వెళ్ళాను. నిజంగా చూస్తే అక్కడ కని విని ఎరుగిన రీతిలో ఎవరు చూసినా ఏదో ఒక వస్తువు కొనాలనే ఉద్దేశంతో మాత్రం తప్పకుండా ఉంటారు. వాస్తవం అంటే దీంట్లో అబద్ధం చెప్పేది కాదు, ఎందుకంటే నేనే లోనికి వెళ్ళాను. ఎలాగానే నాకు రెండు వస్తువులు నాకు దాంట్లో తీసుకున్న కోరిక కలిగింది అన్నమాట. ఒకటేమో ఆల్రెడీ వీళ్ళు ఇచ్చేశారు, ఒకటి మాత్రం కొనాలని మనసులో ఉంది. అంటే అలాంటి వస్తువులు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఎవరొచ్చినా, ఎందుకంటే ఈరోజు గుంటూరు నగరంలో చూస్తే కనీసం ఎక్కడ వెళ్ళి కొద్దిసేపు పార్కులో కూర్చున్నాం అంటే కూడా అలాంటి పరిస్థితులు ఎక్కడా లేవు. కాబట్టి అంటే పరిస్థితులు ఏమంటే కాదు, ఇవాళ రేపైనా అలాంటి పరిస్థితులు గుంటూరు నగరానికి ఇక్కడ ఎమ్మెల్యే కాబట్టి తప్పకుండా తీసుకొస్తాను కాదు కానీ కాదు. అయినా కూడా ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ చూస్తే నిజంగా నాకు చాలా ఆనందం కలిగింది అన్నమాట. ఎందుకంటే అలాంటి వస్తువులు ఉంటాయి, అంటే ఇక్కడ మన గుంటూరులో దొరికే వస్తువులు కాదు ఇది. అంటే కొన్ని దొరుకుతాయేమో, కొన్ని బయటకు సంబంధించిన అంటే ఆల్ ఇండియన్లో సంబంధించిన ఒక్కొక్క స్టేట్ సంబంధించిన అన్నీ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఒక్కసారి వచ్చి చూసి ఇది పిల్లలైతే నిజంగా నానా అమ్మ ఒకటి కొనాల్సిందే అని చెప్పి పనిపిస్తారు. ఆ విధంగా గాజులు కాడికి ముందు పెట్టుకుని అంటే నాలో నేను చూసినా క్వాలిటీ ఉంది. క్వాలిటీ లేదంటే కొంతమంది పెడతాను క్వాలిటీ ఉండదు, కానీ ఇక్కడ క్వాలిటీ ఉంది. కానీ ధర కూడా నాకే తక్కువే అనిపిస్తూ ఉంది వాస్తవంగా చూడాలంటే. అందుకని ప్రతి ఒక్కరు కూడా గుంట గ్రౌండ్కి వచ్చి ఒక్కసారి కొనుగోలు చేసినా చేయకపోయినా ఒక్కసారి చూస్తే ఆనందం. అంటే నేను చెప్పేదాన్ని కొనమని చెప్పట్లేదు, కానీ ఆనందం అంటే ఇలా ఉందా ఇంత బాగా పెట్టారా అనేది ఆనందం కాబట్టి. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి వచ్చి చూస్తే మీకే అర్థమవుతుంది. ఎందుకంటే ఇలాంటి ఇండియన్ హ్యాండిక్రాఫ్ట్ ఇప్పటికీ ఈ భారతదేశంలో 3 జరుగుతున్నాయి. ఇది 3వ జన్మ, అంటే ఈయన సొంతంలో 3 జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి వచ్చి చూసి మీరు కొనుగోలు చేస్తే బాగుంటుందేమో అని అనిపిస్తుంది. కనీసం కొనుగోలు చేయడం ఒక్కసారి వచ్చి చూడండి, మీకే ఐడియా ఉంటుంది. అందుకని తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి రావాలని చూడాలని చెప్పి అనుకున్నా. కానీ రకరకాలుగా వింత వింత అంటే రకరకాల వస్తువులు ఉంటాయి కాబట్టి రకరకాలు ఉంటాయి. ఆ ధరలు కూడా మీరు ముస్లింలు ఒక్కరందో ఆ దూసరా హిందీ వాళ్ళందో తీసుకుని పోతాం. ఫిర్భీ బహుత్ అచ్చా హై ఓ ఇండియన్ జైసా ఐసా తిన్మా హై దూసరా హరేక్ చీజ్ దక్కనే కే బాద్ దిల్ ఇత్నా ఖుష్ హో జాయేగా కుస్ లేనా బోల్ కే దిల్ మే ఆయేగా ఉస్ లే హర్ లోగ్ భీ ఆకే ఏక్ దఫా ఆకే దేఖే అగర్ అగర్ నహీ లే తో పర్వాహ్ నహీ ఆప్కో ఆయే తో దిల్ మే మయా ఆయేగా మై లేనా బోల్ ఉస్ లే హర్ లోగ్ భీ ఏక్ దఫా ఆకే దేఖో పురా అసే కైసా సజాయా ఇస్కో కైసా సజాయా కదా సో మెయిన్ కాన్సెప్ట్ ఉత్నా అచ్చా బడియా సజాయా ఉస్ లే హర్ లోగ్ భీ ఆనా బోల్ కే దేఖనా బోల్ కే హర్ లోగ్ కో భీ చాతా హూ జో సునే వాలే హై పురా హర్ లోగ్ ఏక్ దఫా ఆకే దేఖియో కైసా సజాయా కైసా హై క్యా హై ఇస్కే అందర్ బహుత్ హై బహుత్ సే బహుత్ అచ్చా హై ఉస్లే సుబ్బు ఆనా బోల్ కే చాతా హూ అందరూ ఒక్కసారి వచ్చి చూస్తే మీకు ఐడియా ఉంటుంది. దాని ప్రకారంగా మీరు కొనకపోయినా చూసి వెళ్ళాలనుగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను అన్నమాట. వెంకటేశ్వరరావు ప్రతాప్ కూడా అయ్యాడు, శ్రీ వైశ్ శ్రీనివాసరావు, అశోక్ నేను అశోక్ లాస్ట్ అందరూ అశోక్ 50,000 సే జ్యాదా